మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జగన్ నుంచి పిలుపు వచ్చింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సీఎంతో భేటీ కానున్నారు బాలేని కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు బాలినేని తనపై పార్టీలోని వారే కుట్ర చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు ఈసారి బాలినేని ఎలాంటి కంప్లైంట్లు చేస్తారు అసంతృప్తిగా ఉన్న బాలినేనిని సీఎం జగన్ ఓదార్చుతారా బాలినేనికి జగన్ ఎలాంటి హామీ ఇస్తారనేది చర్చనీయాంశమైంది వైసీపీ ఎమ్మెల్యే మధ్యాహ్నం పార్టీ సీఎం కానున్నారు గత నెలలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు బాలినేని ప్రకటించాక మే రెండున ఒకసారి జగన్తో సమావేశమై చర్చించారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీకి సంబంధించి కీలక అంశాలను పలు నియోజకవర్గాల్లో కేడర్ పడుతున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బంది పడాల్సి వస్తుందని స్పష్టం చేశారు అయితే మరోసారి సమావేశమౌదామని అంతవరకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉండాలని బాలినేనికి జగన్ సూచించారు గంటపాటు చర్చలు జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు బాలినేని మూడు రోజుల తర్వాత ఒంగోలులో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు బాలినేని రెడ్డి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తాను టికెట్లు ఇప్పించిన వారే తనపై నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన చెందారు మళ్లీ ఇప్పుడు సీఎంఓ అధికారులు బాలినేనికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు దీంతో బాలినేని ఏం చెబుతారు జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉండి పార్టీని బలోపేతం చేయడంలో బాలినేనిది కీలక పాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీపై పూర్తి పట్టున్న తనకు ఇప్పుడు జిల్లాలో తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదన్న భావనలో బాలినేని ఉన్నారు సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోయిన బాలినేనికి తొలుత ప్రకాశం బాపట్ల నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గా అవకాశమిచ్చారు సీఎం జగన్ కారణాలు ఏవైనా ఆ తర్వాత నెల్లూరు తిరుపతి కడప జిల్లాలకు మార్చారు ఏడాది కాలంగా తన వెనుక కుట్ర జరుగుతోందని సొంత పార్టీ వాళ్లే ఈ కుట్రను చేస్తున్నారని బాలినేని రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు మరోవైపు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె రావు బాలినేనిపై తీవ్ర విమర్శలు చేశారు బాలినేనికి వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి దయవల్లే బాలినేని ఎమ్మెల్యే అయ్యారన్నారు గోనె ప్రకాశ్రావు అంతటితో ఆగకుండా బాలినేని టీడీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోందని వ్యాఖ్యానించటంతో ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది దీనిపై స్పందించిన బాలినేని తనపై కుట్రలు చేస్తున్న వారెవరో తెలుసని పార్టీకి కట్టుబడి ఉన్నందువల్లే వారి పేర్లు వెల్లడించట్లేదన్నారు చెన్నై హవాలా భూకబ్జాలు సినిమాల్లో పెట్టుబడులు అని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందారు తనను నమ్ముకున్న కార్యకర్తలు అనుచరుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు తనపై కుట్రలు చేస్తున్నది ఎవరో చెప్పకపోయినా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అని అందరికీ అర్థమయ్యేలా చేయగలిగారు బాలినేని నేను కొన్ని బాధతో చెప్తున్నాను కానీ వాళ్ళు నా మీద కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది పార్టీ అధిష్టానం వాళ్ళే ఎండ్ చేస్తారని నేను అనుకుంటాను స్వయాన బావా బామ్మర్దులైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వైసీపీ ఆవిర్భావ సమయంలో కీలక నేతలుగా ఉన్నారు ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య కోల్డ్ నడుస్తోంది పార్టీలో తనకు శత్రువులు ఎక్కువయ్యారని వాపోతున్న బాలినేని ఈ అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది తనకు మంత్రి పదవి పోవటం దగ్గర నుంచి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా సొంత జిల్లాను వదిలిపెట్టాల్సి వచ్చే వరకు జరిగిన పరిణామాలను బాలినేని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా కొనసాగాల్సి వస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతలు కోరే అవకాశం ఉంది బాలినేనితో భేటీ తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సీఎం జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది ఈ సమావేశంలో పార్టీ పరిస్థితి గెలుపు అవకాశాలు ఐపాక్ టీం స్వతంత్ర టీములు ఇచ్చిన సర్వే రిపోర్టులపైన ప్రధానంగా చర్చ జరగనుంది ఇంతకీ బాలినేని చెప్పే అంశాలను సీఎం జగన్ పరిగణలోకి తీసుకుని ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పెడతారా ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా అనేది ఇవాళ తేలిపోయే అవకాశం ఉంది